యాదాద్రి జిల్లాలో ఫలక్నుమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగిన ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఒక వ్యక్తి ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడంతోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటంతో దీని వెనుక విద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఫలక్నుమ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానం కలగడానికి కారణం లేకపోలేదు. హైదరాబాద్ ఢిల్లీ మార్గంలో బాలసోర్ తరహా రైలు ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు 3 రోజుల క్రితమే ఒక బెదిరింపు లేఖ అందింది. ఇంగ్లీష్లో ఈ లేఖ ఉండగా ఎవరో కావాలని రాసి ఉంటారని అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. రైల్వే డిఎంకు లేఖ పంపిస్తున్నట్లు ఇందులో ఉంది. ఇప్పుడు ఫలక్నుమ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి చాలా బోగీలు అగ్నికి ఆహుతవ్వడం, 3 రోజుల ముందే బెదిరింపు లేఖ రావడం, ఒక వ్యక్తి ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాలతో దీని వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆ లేఖపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఒడిశాలోని బాలసోర్లో 3 రైళ్లు ఢీకొట్టుకున్న ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 300 మంది మరణించగా 1000 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనుక కొంతమంది కుట్ర ఉందని, కావాలని ప్రమాదం చేయించారనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించగా సిగ్నలింగ్ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలింది. ప్రమాదానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ప్రకటించింది. బాలసోర్ ప్రమాదం తర్వాత పలు చోట్ల ట్రైన్లు పట్టాలు తప్పడం, ట్రైన్లలో మంటలు రావడం వంటి ఘటనలు జరగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం యాదాద్రి జిల్లాలో ఫలక్నుమ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అయితే రైలు వెంటనే నిలిచిపోవడం, ప్రయాణికులు కిందకి దిగి దూరంగా పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు.